రామాయణంలో ఓ అందమైన సన్నివేశం ఉందండి. ఋషులంతా కూడా ఓంకారం జపం చేసేవాళ్ళే. కొన్ని వందల సంవత్సరాల నుంచి జపం చేస్తున్నారండి ఋషులంతా. దండకారణ్యంలో అన్నమాట, దండకారణ్యంలోకి రాముడు ప్రవేశించినప్పుడు కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళంతా జపాలు చేస్తున్నారు. చేస్తారంటే జపం చేస్తా అంటే ఇట్ వాజ్ సో డ్రై, దేర్ హార్ట్ వాజ్ సో డ్రై, దట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్. కానీ అడవిలోకి రాముడు బయలుదేరి వచ్చాడండి. రాగానే ముందు రాముడు నడుస్తున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణస్వామి నడుస్తున్నాడు, ఈ ముగ్గురు ఇట్లా నడిచి వెడుతున్నారండి. ఋషులందరూ కూడా అప్పుడే దానికి అర్థం తెలుసుకున్నారు. ఓంకారంలో ఎన్ని అక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాం మనం నిన్న? మూడు అక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఏమేమిటవి? ఆ ఉ మా. ఆ అంటే భగవంతుడు, మా అంటే జీవుడు, ఉ అంటే సీతమ్మ అని కూడా ఒక అర్థం ఉంది, లక్ష్మి అని ఒక అర్థం ఉందండి. ఇప్పుడు ఈ ముగ్గురు నడిచి వెడుతుంటే ముందు రాముడు, ఆ మధ్యలో సీతమ్మ, ఉ చివర లక్ష్మణుడు, మా. ఇది ఓంకారం, ఓంకారం నడిచి వెడుతోంది అని అనిపించిందండి వాడు. వాల్మీకి కూడా అది చూడగానే హా అని ఒక్కసారిలాగా ఈ వాజ్ జస్ట్ ఆస్టక్, ఆశ్చర్యపడిపోయేట్లాగా చూస్తూ ఉండిపోయేటండి ఆ వెళ్ళేటటువంటి సౌందర్యాన్ని. ఇంతవరకు వందల సంవత్సరాలుగా తపస్సులు చేసిన కరగనటువంటి ఆ ఋషుల యొక్క గుండెలు రాముణ్ణి చూడగానే, సీతమ్మని చూడగానే, లక్ష్మణుడిని చూడగానే, అరే మా మంత్రానికి ఇదే అర్థం, మా మంత్ర అర్థం నడిచి వెడుతోంది, నడిచి వెడుతోంది అని అనుకోగానే వాళ్ళల్లో కలిగిన ఆనందాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇట్ వాజ్ సో ఓవర్వెల్మ్డ్, ఇట్ వాజ్ సో ఓవర్ఫ్లోన్. వెంటనే వాళ్ళందరికీ భయం వేసిందండి. ప్రేమ ఎక్కువైతే ఏమవుతుందండి? ఏదైనా భయం వేస్తుంది. ఇప్పుడు మీ పిల్లవాడి మీద మీకు ప్రేమ ఎక్కువైందనుకోండి, ఏమో ఎవడు చూస్తే వీడికి వీడికి దృష్టి తగులుతుందో, ఎవడు వీడిని పట్టుకుంటే వీడి చేయి కందిపోతుందేమో అని అనిపిస్తుంది. ప్రేమ ఎక్కువైన చోట దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలనే భయం కూడా ఏర్పడుతుంది, జనరల్గానే ఏర్పడుతుంది. మనం దేవుడికి హారతి ఇచ్చే దానికోసమే ఇస్తామండి. రేపు పొద్దునే మనకి హారతి ఇచ్చే పవసరం కూడా వస్తుంది మనకి, మంగళాశాసన పవసరం కదా రేపు. ఎందుకు ఇస్తాం మనం హారతి అంటే భయం చేత కలిగించే రక్షణ. ఋషులంతా ఆవేళ ఆ వెళ్ళేటటువంటి ఓంకార అర్థాన్ని చూసి, అమ్మో ఇలా వచ్చాడేమిటి రాముడు, అడవిలోకి వచ్చాడేమిటి, రాక్షసులు ఉండే చోటు కదా, ఎవరి చూపు పడుతుందో ఏమిటో, ఎవరి దృష్టి తగులుతుందో ఏమిటో, ఏ ఇబ్బంది వస్తుందో ఏమిటో అని మంగళాని ప్రయుంజానాహ ప్రత్యగృహన్ దృఢవ్రతాహ. అడవిలో ఉండే ఋషులందరూ కూడా రామచంద్రుని చూసి ఒక్కసారి మంగళాని ప్రయుంజాన. నిజానికి వాళ్ళంతా అనుకున్నారు రాముడు వస్తుంటే, రామా అడవిలో రాక్షసులు ఎక్కువ ఉన్నారయ్యా, మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నారు అని అన్నారని అనుకున్నారండి. దే ఫర్గాట్ ఇట్, దే కుంట్ థింక్ అబౌట్ దెమ్ సెల్స్, దే స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ రామ అండ్ దెన్ దే స్టార్టెడ్ గివింగ్ హారతి టు రామ. ఇది ప్రేమ పొంగితే కలిగేటటువంటి ఒక పరిణామము.